హలో ఫ్రెండ్స్, నేను మీ ఉజ్వల. ఈరోజు మనం క్రిస్పీ కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ప్రెషర్ కుక్కర్లో ఒక కార్న్ని ఇలా సాల్ట్ వేసి కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా నీట్గా ఒలుచుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ నీట్గా ఒలుచుకొని ఆ తర్వాత అయినా కుక్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, చిటికెడు, సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదండి, ఇలా చక్కగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, అంటే 1 స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ ఫ్లోర్ని కార్న్కి బాగా కోట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్పూన్ వాటర్ యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్కి బాగా కోట్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న కార్న్ మిక్చర్ని ఇలా ఆయిల్లో డ్రాప్ చేయాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ సిమ్లో పెట్టి 5-6 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ చేయకూడదండి, మరీ డార్క్గా కుక్ అయితే మాడిపోయిన టేస్ట్ వస్తుంది. సో మీడియంగా కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే కార్న్ మిక్చర్ అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కార్న్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, అంటే మిరియాల పొడి, ఆ తర్వాత చాలా కొంచెం జీలకర్ర పొడి 1/2 స్పూన్, ఆ తర్వాత ఇందులో కొద్దిగా కారం చాలా తక్కువ పడుతుందండి, ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కదా, స్పైసీగానే ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి చాలా కొంచెం పడుతుంది, వేయకపోయినా పర్వాలేదు. చివరిగా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసి ఇవన్నీ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ. చివరిగా కొంచెం కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.